టార్గెట్ ఇప్పుడు ఇన్నేళ్ళైనా సాధించలేదు ఆ టార్గెట్. ఇవాళ సాధిస్తామంటే అది కాదు కదా సార్, టార్గెట్ సాధించలేదు. అంటే మీరు నష్టాలకు సంబంధించిన లెక్క చెప్తున్నారు, కానీ లాస్ట్ క్వార్టర్లో ఇట్ సీమ్స్ ప్రాఫిట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం. యుగేందర్ రెడ్డి గారు మీరేమంటారు, నిజానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది అనే బూచి చూపించి దాన్ని ప్రైవేటైజ్ చేసే ఒక కార్యక్రమం నడుస్తున్నప్పుడు వాళ్ళు చాలా ఓపెన్గా వైట్ పేపరే ఉంటుంది, స్టీల్ ప్లాంట్ వెబ్సైట్కి వెళ్ళి ఎతికితే ఎంత లాస్ట్ క్వార్టర్లో, లాస్ట్ క్వార్టర్ బిఫోర్ లాస్ట్ క్వార్టర్లో ఎంత ప్రాఫిట్ నమోదు చేసింది, మోర్ దాన్ 1500 crores ప్రాఫిట్ నమోదు చేసినట్టు లెక్క. ఒక క్వార్టర్ లెక్క పెట్టలేదు కదా, టోటల్ రన్ ఆఫ్ ది 21 ఇయర్స్. బట్ 21 ఇయర్స్ లో టార్గెట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి, వాట్ ఇస్ దట్ ప్రొడక్షన్ అచీవ్? రైట్, మనకి క్యాప్టివ్ ఐరన్ ఓర్స్ ఇవ్వకుండా మీరు అన్ని వైపులా బంధించేసి లాభాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? యుగేందర్ రెడ్డి గారు మీరేమంటారు? ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ గతంలో కూడా అంటే వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒకసారి బిఐఎఫ్ఆర్ కి రిఫర్ అయిందండి, తీవ్రమైన నష్టాలతో బిఐఎఫ్ఆర్ కి రిఫర్ అయింది. దాన్ని అప్పట్లోనే ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటే వాజ్పేయి గారి గవర్నమెంట్ లో ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ పేరుతో దానికి రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు, అప్పట్లో రివైవల్ ప్యాకేజ్ ఇచ్చి దాన్ని పునరుద్ధరించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో భాగంగా దీన్ని మేము ప్రైవేటైజ్ చేయబోతున్నామని స్పష్టంగా చెప్తుంది. అయితే చిట్టిబాబు గారికి చిన్న క్లారిఫికేషన్ అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఒక స్టాండ్ తీసుకుంది, మేము కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాము స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ని ఉపసంహరించుకోమని మేము రిక్వెస్ట్ చేస్తామని పార్టీ అధ్యక్షుడు సోమ వీర్రాజు గారు, విశాఖపట్నంలో ఉండే ఎమ్మెల్సీ మాధవ్ గారు, విష్ణుకుమార్ రాజు ఇంతకు ముందు శాసనసభ పక్ష నేత, వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళి మీరు ఒకసారి కన్సిడర్ చేయండి అని నిర్మలా సీతారామన్ గారికి తదితర మంత్రులందరూ కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ లో పునరాలోచించండి, ఇది విశాఖ ఆంధ్రుల హక్కుగా ఇది ఏర్పడింది, ఆంధ్రుల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న కర్మాగారం కాబట్టి ఒక్కసారి పునరాలోచించండి, భారతీయ జనతా పార్టీ కూడా అడగడం జరిగింది, వీళ్ళు కూడా అడగడం జరిగింది. వాస్తవం మీరు అందే ఇవ్వడం, మెమరండం కూడా ఇవ్వడం జరిగింది. ఒక టీం వెళ్ళారు అఖిల పక్షంతో కలిసి, బీజేపీ కూడా వెళ్ళింది ఆ రోజు, బీజేపీ వాళ్ళు సపరేట్ గా కలిశారు, అఖిలపక్షం విజయసాయి రెడ్డి గారు వీళ్ళంతా సపరేట్ గా కలిశారు. విశాఖ వరకు బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేమైతే కేంద్ర ప్రభుత్వం అనేది అది పరిపాలన పరంగా నిర్ణయాలు తీసుకుంటది, ఒక పార్టీగా మేము ఆంధ్రప్రదేశ్ శాఖగా, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖగా మేమైతే ఒకసారి కన్సిడర్ చేయండి, పునరాలోచించడం రిక్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు. ఇందాక మీరు అన్నట్టు లాభాలు ప్రపంచ అంటే భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు మ్యూట్ లోకి వెళ్ళింది, అన్మ్యూట్ చేసుకోండి యుగేందర్ రెడ్డి గారు. ఈ పరి 60,000 పైగా టన్ను ఉక్కు చేరింది, ఈ కారణంగా స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది, దేశవ్యాప్తంగా ఉక్కు డిమాండ్ ఉండటం వల్ల వచ్చింది. అంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఒకటేనండి, ఇక్కడ ప్రొడక్టివిటీ అంటే ఇక్కడ ఇంత స్టీల్ ఉత్పత్తి చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ లో సాధారణ ఎంప్లాయ్ కూడా 1.5 లక్షలు 2.5 లక్షలు 3 లక్షల రూపాయలు జీతాలు ఉంటాయి. ఇదే ఇక్కడ 16,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, ఇంకో 12,000 మంది 14,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, మొత్తం 30,000 మంది చేసే పనిని మిగతా కర్మాగారాల్లో 8,000 మందితో చేయగలుగుతున్నారు. అక్కడ చాలా తక్కువ వ్యయంతో ఈ ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం డిజైన్వెస్ట్మెంట్ పాలసీలో భాగంగా చేస్తా ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు జనసేన అంటే యాక్చువల్ గా గత 200 రోజులుగా విశాఖ ఉక్కు కర్మాగారం ఎదుట నిరసన ఉద్యమం నడుస్తూనే ఉంది. రకరకాల రాస్తారోకో చేశారు, బంద్కు పిలిపించారు, రకరకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 31వ తేదీన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. జనసేన మొదటి నుంచి కూడా విశాఖ ఉక్కు కర్మాగారానికి మద్దతుగా నిలిచింది, అందులో భాగంగా ఆయన రాబోతున్నారు. రైట్, అంటే యుగేందర్ రెడ్డి గారు ఇక్కడ ఓకే, ఆయన స్టాండ్ ఏ రకమైన స్టాండ్ అక్కడ ప్రకటించబోతున్నారనే దాని మీద ఉత్కంఠ ఉంది. మన పిఎస్సి మీటింగ్లో అయితే దీని మీద పిఎస్సి మెంబర్స్ అందరూ కూడా పట్టుబెట్టారు, ఏంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద మనం నిర్దిష్టంగా మన స్టాండ్ ఏంటి, మన వైఖరి ఏంటో అయితే చెప్పాలి, లేకపోతే జనాన్ని అంటే మనం ప్రజల్ని అప్రోచ్ అయ్యేప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి, అప్రోచ్ అయిన సందర్భంలో లోగడు కూడా ఎదురైనాయి. అదీ కాక మనం 3 నెలలకి 6 నెలల పాటు విరామం పాటించిన తర్వాత వచ్చి సడన్గా ప్రకటించేసినా కూడా జనం యాక్సెప్ట్ చేయడానికి స్వీకరించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక మీ విస్పష్ట వైఖరి అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పోతాము అని చెప్పడం, లేదా లేదు మేము మా ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాము అని చెప్పడమే కాకుండా కంటిన్యూ చేయటం, ఈ రెండింటి ఇందులో ఒకటి మాత్రం స్పష్టంగా మనం చెప్పుకోవాలండి, ఇది కఠోరమైన వాస్తవం. విశాఖ ఉక్కుకు సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే చిత్తశుద్ధిగా ఇప్పటి వరకు ఉద్యమం చేస్తూ వచ్చే చేస్తున్నాయి. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కానీ,
భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ నామమాత్రపు మద్దతే తప్ప ఉద్యమంలో అగ్రెసివ్గా లేవు. కమ్యూనిస్టులు ఉద్యమానికి మద్దతుగా బంద్కు పిలిపిస్తే వైసీపీ ప్రభుత్వం బంద్కు మద్దతు తెలియజేసింది, తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. అంతే తప్ప ప్రత్యక్ష పోరాటంలో వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రధాన రాజకీయ పక్షాలు రెండూ లేవు. భారతీయ జనతా పార్టీ ఎలాగుండదు, కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి జనసేన వాళ్ళ కార్యకర్తలు రెగ్యులర్ గా పాల్గొంటున్నారు, ఉద్యమాల్లో రకరకాల దగ్గర టెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఎందుకంటే ఇప్పటికీ ఉద్యమం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల చేతుల్లోనే ఉంది. సిపిఐ సిపిఎంఏ వాటికి అనుబంధంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగార ఉద్యోగాల సంఘమే దీన్ని నడిపి. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి యుగంధర్ రెడ్డి గారు, మ్యూట్లోకి వెళ్ళింది, అన్మ్యూట్ చేసుకోండి. చేస్తారు అనేది మనం ఇప్పుడు చూడాలి. దీని ఆధారంగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని ఆధారంగా మనం ఎనలైజ్ చేయొచ్చు. జనసేన ప్రత్యక్షంగా అంటే నిజంగా జనసేన కనుక ప్రత్యక్షంగా కనుక దిగింది అనుకోండి, జనసేన లీడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ యాక్టివ్గా లేవు ఈ ఉద్యమంలో. జనసేనకి లీడ్ రోల్ తీసుకునే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇప్పుడైతే ఉంది. అది ఎంతవరకు వాళ్ళు బీజేపీతో పొత్తుంది కాబట్టి ఏదో ఒకసారి వచ్చి మద్దతు ప్రకటించి వెళ్ళిపోతారు. మ్యూట్లోకి వెళ్ళిపోయింది యుగంధర్ రెడ్డి గారు, మీ ఆడియో ఒకసారి చెక్ చేసుకోండి, మ్యూట్లోకి వెళ్ళిపోయింది.